హలో గాయస్, వెల్కమ్ టు ఆల్ఫాడాన్ గేమింగ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ కొత్త వీడియోకి అయితే మనకైతే వచ్చేసినాం కొత్త వీడియోతో. అదే కాదు, మీరు థంబ్నైల్ చూసే ఉంటారు, మన ఆల్ఫా టీమ్ ఆల్ఫా గిల్మేట్స్ని అయితే కిక్ చేయడం అయితే జరిగింది. ఓకే, చాలా బాధాకరమైన విషయం, బట్ తప్పక చేయాల్సి వచ్చింది ఇది. అందరికీ ఆ విషయం మీద అయితే గిల్డ్ మెంబర్స్ అందరికీ కూడా చెప్పకుండా కూడా, నేను చాలామందికి చెప్పకుండా కూడా తీయాల్సి వచ్చింది. అండ్ దానికైతే సారీ అన్న, ఏమనుకోవద్దు. మీరు మళ్ళీ డైలీ ఆడతాము, డైలీ గ్లోరీ కంప్లీట్ చేస్తాము, మన టీం ఆల్ఫా గిల్డ్ అయితే టాప్లో తీసుకెళ్తామన్న ప్రతి ఒక్కరు కూడా, టీం ఆల్ఫా నుంచి నేనైతే కిక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా, మీరైతే కన్ఫర్మ్ రిక్వెస్ట్ పెట్టవచ్చు మళ్ళీ రివర్స్లోని, నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏంటంటే, డైలీ చేయాలన్నా ఇక్కడ నుంచి గ్లోరీలు ఇవన్నీ కూడా మిస్ చేయకుండా చేయాలి. ఎందుకంటే మన పొజిషన్ కిందకి డౌన్ అవుతుంది, డౌన్ఫాల్ అవుతున్నాం అందు గురించి అని చెప్పి నేనైతే తీయడం జరిగింది. దాంతోపాటు కొంతమంది ప్రొఫైల్ చూశాను నేను, కొంతమంది ప్రొఫైల్ చూసి అక్కడ కూడా కొంచెం మనకి సిఎస్లో ఆడుతున్నారు తప్ప ర్యాంక్డ్ అయితే ఆడతలేదు. ఎవ్రీ టీమ్ ఆల్ఫా మెంబర్ అయితే ఇది చూడండి, చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, సిఎస్ ఒకటే కాదన్న గేమ్ అన్నదే, ర్యాంక్డ్ కూడా ఆడాలి. మెయిన్ మన స్కిల్స్ పెంచుకోవాల్సిందే ర్యాంక్డ్లోని, అందుగురించి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్డ్ కూడా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. అండ్ మనమైతే గిల్ నుంచి కిక్ చేయడం మొదలు పెడుతున్నాం. ఫస్ట్ టీయా రాయ్బ్రోని వాళ్ళని కిక్ చేసాం, ఫస్ట్ చరణ్ని కిక్ చేసినాం, ఇంకా చాలామంది ఆల్మోస్ట్ ఒక నన్ను అండ్ నాతో పాటు ఎల్డర్స్ అంటే మన తల్లాని అండ్ ఐగంగాన్ని, అండ్ ఐగంగా అంటే తెలుసుగా బాలభాస్కర్ అండ్ ఆర్కే అన్ననే అయితే నేనైతే కిక్ చేయలేదు. ఎందుకంటే ఒక ముగ్గురు ఎల్డర్స్ అండ్ నేను, మేము నలుగురు మాత్రమే గిల్లో ఉన్నాం, మిగతా వాళ్ళందరినీ కిక్ చేయాల్సి వచ్చింది. ఆఖరికి డ్రీమ్ బాయ్ అన్న ఏంటి, ఇంకా వీళ్ళందరినీ చాలామంది చెప్పలేదు నేను, ఇంకా వాళ్ళకి చెప్పను కూడా చెప్పకుండా నేనైతే కిక్ చేయాల్సి వచ్చింది. ఏమనుకోకుండా అన్న సారీ, నేను చెప్తున్నాను ఎప్పటి నుంచో ఉన్నారు మీరు గిల్లోని, ఇప్పుడు నుంచి కాదు, కానీ తప్పగా కిక్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ మీరు రిక్వెస్ట్ పెడతారనుకుంటున్నాను గిల్కి, అండ్ నేనైతే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. డైలీ ఆడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా తీయాల్సి వచ్చింది. అండ్ డైలీ ఆడిన వాళ్ళందరి ప్లేసుల్లోని కొత్త మెంబర్స్ని అయితే రిక్రూట్ చేయాలనుకుంటున్నాను నేను, అంటే తీసుకోవాలనుకుంటున్నాను కొత్త మెంబర్స్ని. అండ్ అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన గిల్లోని టీమ్ ఆల్ఫా గిల్లోని జాయిన్ అవ్వాలి, అండ్ అక్కడ మంచిగా పెర్ఫామ్ చేయాలి, ఏదన్నా మంచిగా ఏదంటే ఒక మంచి గిల్ని, ఒక తెలుగు నుంచి ఒక గిల్ని ఒక ప్లేస్లో మంచి పొజిషన్లో పెట్టాలి అనుకుంటే మాత్రం జాయిన్ అవ్వనన్నా కాదన్నా. బట్ ఏంటంటే, మీరు జాయిన్ అయిన వాళ్ళు కొన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి కొన్ని రూల్స్. ఒకటి, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సిఎస్ రూమ్స్ ఆడేసి నువ్వా నేనే తెలుసుకుందాం ఈ టైప్లో అయితే ఉండకూడదు, అది ఒక ఫస్ట్ పాయింట్. దానికైతే నేను 100% నేనైతే వ్యతిరేకం చెప్తాను. నేను అసలు అలా అంటే ఆడకూడదు, ఎందుకంటే వాటి వల్ల ఫైటింగ్ అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, ఒక ప్లేయర్కి ఒక ప్లేయర్కి డిఫరెన్సెస్ వచ్చి గొడవలు అయ్యి దాంతో గిల్డ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాంటివి ఆడకూడదు బెట్ మ్యాచ్లు లాంటివి. అండ్ ఇంకోటి, ప్రతి ఒక్కరు కూడా టోర్నమెంట్స్, లైక్ టోర్నమెంట్స్ చాలా జరుగుతున్నాయి, వాటిల్లోనే రిజిస్టర్ అయ్యి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. గిల్డ్ మేట్స్తోని ఇంటరాక్ట్ అయ్యి ఒక టీమ్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళతో మీరు ఆడి ఒక టీమ్ని మంచిగా చేసుకుని ఆడి వాళ్ళతో ఒక టోర్నమెంట్ రిప్రజెంట్ చేయండి టీం ఆల్ఫాని. అలాంటి ఒక మంచి పొజిషన్ అయితే, అండ్ దాంతోపాటు మనమైతే ఇంకా మంచి మంచి టోర్నమెంట్స్కి సంబంధించి నేను రిజిస్ట్రేషన్ లింక్స్ ఇస్తాను, దాని ద్వారా మీరైతే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో గిల్లో ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది మార్నింగ్ లైవ్లో అయితే నన్ను అడగడం జరిగింది. నేనైతే చెప్తున్నాను క్లియర్గాను, జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. డిస్కార్డ్లో జాయిన్ అయిన తర్వాత, అంటే నేను చెప్పేది కొత్త మెంబర్స్, లైవ్లో ఈ వీడియో చూసి చాలామంది జాయిన్ అవుతాం టీమ్ ఆల్ఫాలో అని చెప్పి అడిగిన చాలామందికి నేను చెప్పే విషయం ఏంటంటే, డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. డిస్కార్డ్లో మీడియా ఫైల్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, ఇది ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లోని మీడియా ఫైల్స్లోని మీ ప్రొఫైల్ అంటే మీ ఆల్ఫాడ్ ఉంది కదా, నా ప్రొఫైల్ చూపిస్తాను, ఆ ప్రొఫైల్ లాగా అనమాట, ఆ ప్రొఫైల్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ స్క్వాడ్ గేమ్స్ ఎన్ని ఆడారు, అండ్ మీరు ఆ స్క్వాడ్ గేమ్స్తో పాటు మీరు ఈ సీజన్లో ఎంత ఆడారు, ఎన్ని ర్యాంక్డ్ గేమ్స్. నేను చెప్పేది ఓన్లీ ర్యాంక్డ్ గేమ్స్, బ్యాటిల్ రాయల్ గేమ్స్ మాత్రమే చెప్తున్నాను, క్లాస్ స్క్వాడ్ గేమ్స్ చెప్పట్లేదు. అవన్నీ కూడా స్క్రీన్షాట్ తీసి పెట్టండి. అవి పెట్టిన తర్వాత నేనైతే మీ ప్రొఫైల్ చూసి నాకు నచ్చితే అండ్ నేను చెప్పిన పాయింట్స్ మీరు అంగీకరిస్తే నేనైతే యాడ్ చేసుకుంటాను కన్ఫామ్గాను, ఇదైతే పక్క. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, డిస్కార్డ్లో జాయిన్ అయ్యి, మన డిస్కార్డ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి దాంట్లోని ఉన్న మీడియా ఫైల్స్లోని మీరైతే మీ స్క్రీన్షాట్లు 3 వరుసగా పెట్టండి కలిపి, లైక్ మీ ప్రొఫైలు,
మీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ఒకటి అండ్ మీ ప్రొఫైల్ స్క్వాడ్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ఒకటి అండ్ ఈ సీజన్లో ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ఈ మూడు అయితే కలిపి పెట్టండి, నేనైతే చూసి యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ మన టీమ్ ఆల్ఫా మెంబర్స్ అందరికీ ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఎవరినైతే నేనైతే కిక్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ రిక్వెస్ట్లు పెట్టండి అన్న, సారీ ఏమనుకోవద్దు కిక్ చేసినందుకు, నేనైతే యాడ్ చేసుకుంటాను. అండ్ ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. సరే అన్న, ఈ ఇంతటి ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. బాయ్ బాయ్, టాటా. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. టాటా అన్న, సీ యూ, బాయ్.